విశ్వ బ్రాహ్మణుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని బోయిన్పల్లి మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యకులు బోగోజీ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల అభివృద్ది కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ విశ్వ బ్రాహ్మణులపై దృష్టిని సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యకులు బోగోజీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. విశ్వ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న విశ్వ బ్రాహ్మణులను ఆదుకునేందుకు 200 కోట్లు కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల అభివృద్ది కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ విశ్వ బ్రాహ్మణులపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారన్నారు. అందరికీ ఇస్తున్నట్టుగా 50 సంవత్సరాలు నిండిన విశ్వ బ్రాహ్మణులకు పెన్షన్ను వర్తింపజేయాలని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా మంజూరు చేయాలని కోరారు. అంతేకాకుండా సంఘ భవనాన్ని నిర్మించుకునేందుకు స్థలాన్ని కేటాయించడంతో పాటు కార్పొరేషన్ రుణాలు, సబ్సిడీపై పనిముట్లు ఇప్పించాలంటూ కోరారు. ఈ సమావేశంలో ఫలోజు జగదీశ్వరాచారి, అక్కనపల్లి శంకరయ్య, ఉదారిచారి, మనుపాల వెంకటాచారి, భూమయ్య, లక్ష్మీరాజం, సత్తయ్య, పుప్పల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని కులాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రాయితులు కల్పిస్తుంది. అదేవిధంగా మేము వెనుకబడినాం కాబట్టి మాకు కూడా అదేవిధంగా రాయితులు కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని అంటున్నారు కేసీఆర్. అట్టి 200 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి మా విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇండు లేని విశ్వ బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారికి ఎటువంటి ఫైర్ అవర్లు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్కీమ్ వర్తింప చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మా బోయిన్పల్లి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణుల సంఘం భవన నిర్మాణానికి 1 ఎకరం భూమి కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది.